Make sure to subscribe. Please thumbs up this video and share with friends right now. ముఖ్యమైన కార్యక్రమానికి హాజరైన మన ప్రీతమ నాయకులు నందిగమ శాసనసభ్యులు డాక్టర్ మునిదేవ జన్మోహన్రావు గారికి వేదిక మీద ఆశిస్తున్న పెద్దలకు వేదిక ముందున్న నాయకులకు అదే విధంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। చాలా సంతోషం లింగాలపడ గ్రామంలో బాబు జగజ్జనరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం దానికి ముఖ్యమైన కారకులైన స్ఫూర్తి ప్రదాతకైన బొల్లెని శ్రీనివాస్ గారికి పద్మజ గారికి ఈ సభాపూర్వకంగా అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। దాస్ గారు చెప్పినట్టు ఎవరైతే ఆశయాలు మనం ప్రేరేపిస్తాయో జగజ్జనరావు గారి ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు కేవలం విగ్రహం రూపంలోనే కాకుండా వాళ్ళు సమాజం మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు ఉన్న స్థానంలో ఉండడమే కాకుండా వాళ్ళు ఏదైతే అట్టడుగు స్థాయిలో నుంచి వచ్చారో ఆ స్థాయిలోకి ఎవరూ కూడా ఏ సామాజిక వర్గం కూడా వెళ్ళకూడదని పాటుపడ్డారు। అదే స్ఫూర్తితోటి మన నాయకులు కూడా పాటుపడాలని కోరుకుంటూ దాస్ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు 14వ సంతానం అబ్దుల్ కలాం గారు పేపర్లు వేసేవారు అవి అప్పటి రోజులు కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనకున్నది కేవలం చదువు కేవలం చదువు అనే ఆయుధంతోనే మన ఈ సమాజాన్ని జయించగలం మన జీవితాన్ని బాగు చేసుకోగలం మన బతుకుల్ని ఏదైనా బాగు చేసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆయుధం అది చదువు। పిల్లల్ని చదివించండి బాగు చేయండి। ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం కేవలం చదువు మాత్రమే। మాకు ఆస్తిపాస్తులు లేవు కానీ మాకు ఉన్నల్ల ఆస్తుల్ల మా చదువు అందుకును ఏ సామాజిక వర్గమైనా సరే అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఎవరైనా సరే అన్ని వర్గాలకి ఉన్న ఏకైక ఆయుధం చదువు। ఈ ఏదైతే బాబు జగజ్జనరావు గారి ఆశయాలు అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయంటే వాళ్ళు కేవలం చదువు ద్వారానే సమాజాన్ని మెరుగుపరుచుకుందాం సమాజాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళంత ఉన్నతమైన స్థితిలో చేరారు। ఇదే విగ్రహాల గురించి కొంతకాలం క్రితం నేను శాకర్ మాస్టర్ తోటి సజ్జనరావు గారి తోటి దాస్ గారితో సరే మాట్లాడటం జరిగింది। ఈ రెండు విగ్రహాలతో పాటు మూడవైన ముఖ్యమైన విగ్రహం మహాత్మా పూలే విగ్రహం కూడా ఉండాలి। ఈ ముగ్గురు విగ్రహాలు కూడా ప్రతి గ్రామంలో ఉండాలి। వాళ్ళ సమాజంకి చేసిన సేవ సమాజాన్ని ఏ విధంగా అయితే మార్పు చెందాలనుకున్నారో వాళ్ళ కళలను సహకారం చేయాలంటే వాళ్ళ ప్రతిరూపాలు ప్రతి గ్రామంలో కూడా ఉండాలి అని ఈ ముగ్గురు మనుషులతో కూడా నేను మాట్లాడటం జరిగింది। తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో కూడా బాబు జగజ్జనరావు విగ్రహం అంబేద్కర్ విగ్రహం మహాత్మా పూలే విగ్రహం మూడు విగ్రహాలు ఉండే విధంగా చర్యలు తీసుకుందాం। తగ్గట్టుగా మనం దానికి తగ్గట్టుగానే మన విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ
ఎంత మంచి అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు కొన్ని అత్యవసరమైన పనులతో నేను వెళ్తున్నాను నన్ను క్షమించవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాను కోరుచున్నాను థ్యాంక్ యూ